రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకు సంబంధించి ఒక సమగ్రమైనటువంటి నివేదికను, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి పరిస్థితులను, రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను బేస్ చేసుకుని వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి వారు సబ్మిట్ చేయడం, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా స్వాగతిస్తూ, ఏదైతే వారు ప్రధానమైనటువంటి కొన్ని అంశాలని రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్ని 6 విభాగాలుగా 6 ప్రాంతాలుగా దాన్ని విభజించి అటు ఉత్తరాంధ్ర కానీ ఉభయ గోదావరి జిల్లాలు కానీ లేకపోతే కోస్తాంధ్రకు సంబంధించి కానీ లేకపోతే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కానీ వారు సమగ్రమైనటువంటి ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా గతంలో శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన, శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన, మన ప్రభుత్వం వేసినటువంటి జీఎన్ రావు గారి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన, ఏ కమిటీ రిపోర్ట్ ఇచ్చినా చెప్పినటువంటి అంశాలనే వారు కూడా ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. అప్పట్లో రాష్ట్ర విభజనకు సంబంధించినప్పుడు వేసినటువంటి శ్రీకృష్ణ కమిటీ ఏదైతే ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి 23 జిల్లాల్లో ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి 3 జిల్లాలు, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి 4 జిల్లాలు, ఈ 7 జిల్లాలు తెలంగాణ ప్రాంతానికి కంటే వెనుకబాటుతనానికి గురైనటువంటి ప్రాంతాలని చెప్పి గతం నుంచి ఏవైతే కమిటీలు రిపోర్ట్ ఇస్తా ఉన్నాయో ఆ ఇచ్చినటువంటి రిపోర్ట్నే ఎవరన్నా సరే కాదనడానికి అవకాశం లేనటువంటి రిపోర్ట్స్ అవన్నీ కూడా. ఎందుకంటే వాస్తవంగా ఉత్తరాంధ్ర ప్రాంతం ఏ రకమైనటువంటి వెనుకబాటుతనానికి గురైందో, రాయలసీమ ప్రాంతం ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురైందో అనేటువంటిది మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకే వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా ఈరోజు రాయలసీమ లాంటి ప్రాంతానికి నీరు అనేటువంటిది ఎంత అవసరం, అది సాగునీరు కానివ్వండి త్రాగునీరు కానివ్వండి ఎంత అవసరం అనేటువంటిది వారు చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి తాగునీటి అవసరాలు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సాగునీటి అవసరాలకు సంబంధించినటువంటి విషయాలు వారు చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరాక్షరాస్యత సంబంధించినటువంటి అంశాలను వారు చెప్పారు. ఏదైతే ఫిషరీస్కి సంబంధించినటువంటి అంశాలని వారు ప్రస్తావించడం జరిగింది. అదే రకంగా అనేక అంశాలని ప్రపంచంలోనే అనేక దేశాలకు సంబంధించినటువంటి ఇటువంటి గ్రీన్ఫీల్డ్ సిటీస్కి సంబంధించినటువంటి ప్రయోగాలు ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యాయనేటువంటిది ప్రస్తావించారు. ఈ రాష్ట్రంలో ఏ రకంగా ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్యానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వైడనింగ్ సంబంధించినటువంటి అంశాలని వారు ప్రస్తావించారు. ఇలాగ అనేక విషయాల్ని వారి పరిగణలో తీసుకొని ఇప్పటికే రాష్ట్రం 2.5 లక్షల కోట్ల రూపాయలు పాత ప్రభుత్వం అప్పుల్ని ఈ కొత్త ప్రభుత్వం మీద నెట్టేసి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో మళ్లీ కొత్త నగరం పైన, కొత్త రాజధాని పైన మళ్లీ లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్లీ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి, మళ్లీ అది కూడా విజయవంతం అవుతుందో లేదో అన్నటువంటి అనుమానాల మధ్య ఆ రకమైనటువంటి ప్రయోగం మంచిది కాదు అనేటువంటిది విషయాన్ని చెప్పారు. ఈరోజు దేశంలో అనేక ప్రాంతాలు, ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాలు ఇటువంటి ప్రయోగాలు చేసి ఏ రకంగా నష్టపోయాయి అనేటువంటిది ప్రస్తావించారు. ఈరోజు ఏ రాజధాని అయినా ఏ ప్రాంతమైనా అది ప్రజల వల్ల అది అభివృద్ధి చెందాలి, ప్రజల వల్ల అది నగరంగా అభివృద్ధి అవ్వాలి తప్ప ప్రభుత్వాలే పూనుకొని అక్కడ రియల్ ఎస్టేట్ చేసి ఆ ప్రాంతాల్లో ఒక నగరాన్ని నిర్మాణం చేయడం అనేటువంటి ఇట్స్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్. ప్రపంచవ్యాప్తంగా అనేటువంటిది ఎన్నో ఉదాహరణల్ని వారు ప్రస్తావించినటువంటి వాటిల్లో కూడా దాదాపు 50 నగరాలను ప్రస్తావిస్తూ
వారు అనేక ఉదాహరణలు చెప్పడం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యంగా విశాఖపట్నం, కర్నూలు, అమరావతి మూడు ప్రాంతాలు రాజధానులుగా బాగుంటాయనేటువంటి ఒక ప్రతిపాదన కూడా వారు కూడా చేయడం జరిగింది. సో వీటన్నిటి మధ్య వారు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, 13 జిల్లాల తాలూకా ప్రజల తాలూకా ఆకాంక్షలకి, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులను బట్టి ఆ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి వారు ప్రతిపాదించినటువంటి, వారు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ని మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్వాగతిస్తా ఉంది. అయితే ఈరోజు కొన్ని పత్రికల్లో చూశాం, మూడు ముక్కలు అని కొన్ని పత్రికల్లో ప్రధానంగా ప్రస్తావించినటువంటి సందర్భాలు చూశాం. ఈరోజు ఎందుకు రాష్ట్రాన్ని ఆ రకంగా ముక్కలు చేసేటువంటి ఆలోచనని ప్రజలకు కలిగించేటువంటి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు, వారి ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు ఒక రాజధాని ఉన్నప్పుడు ఇంకొక రాజధాని కట్టుకుంటే తప్పేముంది అనేటువంటి ప్రస్తావన ఈరోజు ప్రజల్లో కలుగుతూ ఉంది. ఒకటి ఉన్న ఒక దగ్గర ఉన్నంత మాత్రాన ఇంకో దగ్గర ఉండాలని లేదని కానీ, ఒక ప్రాంతంలో అభివృద్ధి, ఒక ప్రాంతంలో పరిపాలనపరమైనటువంటి అభివృద్ధి, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి మీ అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి తరుణంలో ఎందుకు ఆ రకమైనటువంటి విష ప్రచారం చేస్తా ఉన్నారో ఒకసారి ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు ఎప్పుడో నాగార్జునసాగర్ డ్యాంని 1955లో నిర్మాణం చేపట్టారు, దానిపైన తర్వాత శ్రీశైలం డ్యాం కట్టారు, ఇప్పుడు దాని కింద పోలవరం ప్రాజెక్ట్ కడతా ఉన్నారు. ఒక దగ్గర కట్టినంత మాత్రాన మళ్ళీ ఇంకో దగ్గర అభివృద్ధి చేయకూడదు అనేటువంటిది ఎక్కడా కూడా ఆ రకమైనటువంటి ప్రస్తావన ఎందుకు చేస్తా ఉన్నారు అర్థం కావట్లేదు. ఈరోజు అందుకే చెప్తా ఉన్నాం, ఒక దగ్గర పరిపాలన, ఒక దగ్గర అభివృద్ధి అనేటువంటిది జరిగినప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బందులు గతంలో వచ్చాయో అనేటువంటిది మన రాష్ట్రం ఒక ఉదాహరణగా ఈరోజు ప్రపంచానికి కనబడతా ఉంది, దేశానికి కనబడతా ఉంది. ఈరోజు 1960లో తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమం, ఆ రోజు వెనుకబాటుతనం కోసం జరిగినటువంటి ఉద్యమం 1960లో 1970లో జరిగింది. కానీ 2001 తర్వాత జరిగినటువంటి ఉద్యమం మనందరికీ తెలుసు. ఈ 2001 నుంచి జరిగినటువంటి ఉద్యమం కేవలం హైదరాబాద్ లాంటి నగరం కోసం, హైదరాబాద్ కోసం జరిగినటువంటి ఉద్యమంగా మనం ఈ ఉదాహరణలన్నీ కూడా మనం చూశాం. మరి అటువంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదని, అన్ని ప్రాంతాలు సమగ్రమైనటువంటి అభివృద్ధి జరగాలని, అన్ని ప్రాంతాల్లో కూడా రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి వనరులను బట్టి, అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి అవకాశాలను బట్టి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ రకమైనటువంటి విష ప్రచారం చేసి ఆ ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ప్రాంతాలకి మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ఎందుకు తెలుగుదేశం పార్టీ, ఈరోజు ప్రధానమైనటువంటి ప్రతిపక్షం ఎందుకు ఆ రకంగా చేస్తూ ఉందో అర్థం కానటువంటి పరిస్థితులు. ఈరోజు గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా వివిధ ప్రాంతాల నుంచి ఉద్యమాలు నడిచినాయి. ఇదే హైకోర్టు బెంచ్ కావాలని అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రోజు కృష్ణా గుంటూరులో ఉద్యమం జరిగింది, కర్నూలులో బెంచ్ కావాలని చెప్పి ఆ రోజు ఆ కర్నూలు రాయలసీమ ప్రాంతాల్లో ఉద్యమాలు జరిగినాయి. కానీ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ సన్నాయి నొక్కులు నొక్కుతా ఉంది. డీసెంట్రలైజేషన్కి మేము వ్యతిరేకం కాదు అనేటువంటి మాటలు ఒక పక్క మాట్లాడతారు, ఒక పక్కేమో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా నిన్న ఏలూరులో జరిగినటువంటి సభలో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపు నుంచి అందించాల్సినటువంటి ప్రతి పథకాన్ని అందిస్తూ ఉన్నాం. మరి అటువంటిప్పుడు పరిపాలన కూడా అన్ని ప్రాంతాలకు విభజించి పరిపాలన చేసేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ప్రాంతాలకు అది కూడా అందించాలనేటువంటి అభిప్రాయాన్ని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా చూశాం. అన్ని ప్రాంతాలకి నీళ్లు ఇవ్వాలి, అన్ని ప్రాంతాలకి నిధులు ఇవ్వాలి, అన్ని ప్రాంతాలకి పరిపాలన ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో నీళ్లు, నిధులు, పరిపాలన
ప్రధానమైనటువంటి అంశాలుగా ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలన్నటువంటి తాపత్రయంతో గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు కేవలం 29 గ్రామాల్లో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమం అదేదో జాతీయ సమస్యలాగా చిత్రీకరిస్తా ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ జాతీయ సమస్య కాదు, జాతి సమస్యగా వారు చిత్రీకరిస్తున్నటువంటి సందర్భాలు, జాతి సమస్యని జాతీయ సమస్యగా చిత్రీకరిస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి ముఖ్యంగా ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు కానీ వారందరికీ చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం, ప్రభుత్వం తరపు నుంచి మాటిస్తా ఉన్నాం. ఆ ప్రాంతంలో గత ప్రభుత్వం ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి తీసుకున్నటువంటి భూములకి ఏదైతే వారికి తిరిగి ఇస్తామని, డెవలప్డ్ ప్లాట్స్ ఏవైతే ఇస్తామని చెప్పి చెప్పారో ఆ చెప్పినటువంటి దాని ప్రకారం తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తూ వస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో చెప్పాం, మళ్లీ చెప్తున్నాం. నిన్న ఇచ్చినటువంటి బాస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ లో కూడా ఆ ప్రాంతాన్ని కూడా ఎడ్యుకేషనల్ హబ్ గా, వ్యవసాయానికి సంబంధించినటువంటి హబ్ గా, లేకపోతే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫిషరీస్ హబ్ గా ఆ ప్రాంతాన్ని తయారు చేయాలని చెప్పి కొన్ని ప్రతిపాదనలు ఇచ్చింది. ఈరోజు నదికి 5 కిలోమీటర్లు దగ్గరలో ఉన్నటువంటి నిర్మాణాలు అనేటువంటిది మంచిది కాదు అనేటువంటిది అనేక కన్సల్టెంట్స్ చెప్పారు. దాదాపు 40 మీటర్ల అడుగు ఫౌండేషన్స్ వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎంత ఖర్చు అవుతుందో అనేటువంటి దాని మీద వారు అనుమానాలు వ్యక్తం చేశారు. సో ఇవన్నీ ఇన్ని పరిస్థితుల మధ్య 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకుని వచ్చి ఒక అమరావతి లాంటి ప్రాంతంలోనే ఈరోజు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే మరి మిగిలినటువంటి ప్రాంతాల తాలూకా పరిస్థితులు ఏమైపోవాలి? మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేటువంటి ఒక ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలకి దాదాపు 8 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీరు అందించడం కోసం 16,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతా ఉంది. దాన్ని నిర్మాణం చేపట్టాలంటే 16,000 కోట్ల రూపాయలు కావాల్సిన అవసరం వస్తా ఉంది. దానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకుని వస్తాం? అదే గోదావరి పెన్నాకు సంబంధించినటువంటి అనుసంధానంలో బొల్లాపల్లి నుంచి బంకచర్ల వరకు ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలు చేయడం కోసం, రాయలసీమ ప్రాంతానికి నీరు అందించడం కోసం, సాగునీరు అందించడం కోసం దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు ఉంటే దానికి డబ్బు ఎక్కడి నుంచి తీసుకుని వస్తారు? ఈరోజు రాష్ట్రంలో ప్రధానమైనటువంటి అంశాలుగా విద్యని, వైద్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందించాలని చెప్పి తాపత్రయపడుతూ నాడు నేడు కింద కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు 15,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలన్నటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి తరుణంలో ఆ 15,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకుని వస్తాం? మరో 15,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య సదుపాయాలని ఆధునీకరించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కూడా ఉన్నతమైనటువంటి ఆసుపత్రులుగా తీర్చిదిద్దడం కోసం దాదాపు 15,000 కోట్ల రూపాయలు అవసరం అయితే దాన్ని ఎక్కడి నుంచి తీసుకుని వస్తాం? ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి రాయలసీమ ప్రాంతంలో నీరు అందించడం కోసం ఉన్నటువంటి క్యానల్స్ ఇంప్రూవ్ చేసి దాన్ని సామర్థ్యాన్ని పెంచి ఆ ప్రాంతంలో మొన్న అంత పెద్ద వర్షాలు పడినప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రాజెక్టులో నీరు నిండినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ క్యానల్స్ ని వైడనింగ్ చేసి ఆ ప్రాంతానికి నీరు అందించడం కోసం దానికి ఒక 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితుల్లో దానికి డబ్బు ఎక్కడి నుంచి తీసుకుని వస్తాం? ఈరోజు ఇన్ని ప్రాంతాల అభివృద్ధి, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల అవసరాలు, రైతుల అవసరాలు, ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాడి అవసరాలు తీర్చడం కోసం దీనికి 200,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నటువంటి తరుణంలో ఒక్క అమరావతిలోనే 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మీరు రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాంత ప్రజలు కూడా హర్షించట్లేదు. ఈ రాష్ట్ర అవసరాలు, ఈ రాష్ట్ర ప్రజల తాలూకు ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల తాలూకు ఆకాంక్షలు, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని ప్రాంతాలకి కావాల్సినటువంటి పరిపాలనా పరమైనటువంటి సౌలభ్యాన్ని తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో అదేదో పెద్ద ఉద్యమంలాగా అనేక పోరాటాలు చూశాం. ఈరోజు ఉదాహరణకి విశాఖపట్నం లాంటి ప్రాంతంలో ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో 26,000 ఎకరాలు
ఆ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజానీకం, ఆ ప్రాంత ప్రజానీకం ఆ ఉద్యమం కోసం ఆ ప్రాంతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావాలని చెప్పి ఇచ్చినటువంటి ప్రజలు చేసినటువంటిది త్యాగం ఉద్యమం అని చెప్పని అంటారు. అదే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసమో, ఎన్టీపీసీ కోసమో, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా నిర్మిస్తున్నటువంటి బార్క్ కోసమో, లేకపోతే ఈ దేశ అవసరాల కోసం, జాతీయ భద్రతకు సంబంధించినటువంటి ఎన్ఏఓబి కోసం 30,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగాన్ని, రైతుల్ని, ప్రజల్ని, అది త్యాగం అంటే. ఈరోజు ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు పక్కన కొంతమందిని కూర్చోబెట్టుకొని మా భూములు రేట్లు తగ్గిపోతున్నాయని చెప్పి, నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ ఉద్యమం కూడా మా భూములు రేట్లు తగ్గిపోతున్నాయని చెప్పి ఉద్యమం చేసింది నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేదు. మా ప్రాంతాలు అభివృద్ధి చెందాలనో, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలనో, మా పిల్లలకి భవిష్యత్తు బాగుండాలనో మా ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని త్యాగం చేస్తున్నామని చెప్పి ఇచ్చినటువంటి దానిలో త్యాగం అనో ఉద్యమం అనో అంటారు. కానీ మాకు ఇచ్చినటువంటి భూములు, మేము ఇచ్చినటువంటి భూములు రేట్లు తగ్గిపోతున్నాయి, 3 కోట్లు పలకాల్సినటువంటి భూమి మాకు 30 లక్షలే పలుకుతుందని చెప్పి ఆ ఉద్యమం, దాన్ని ఉద్యమం అంటారా, దాన్ని ఏమంటారో, దానికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు. గత 5 సంవత్సరాల్లో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీ రాజధాని ఏంటి అని చెప్పి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో, అమరావతి ఒక పెద్ద స్కామ్ అనేటువంటిది దేశ ప్రజలందరూ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు, ఇదే అమరావతిలో పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి జరిగిందని చెప్పి ఎంతో మంది మాట్లాడినటువంటి సందర్భాలు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక రకంగా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏ ప్రాంతానికి వెళ్తే మన రాష్ట్రం కోసం, మన ప్రాంతం కోసం చులకనగా మాట్లాడేటువంటి పరిస్థితులు చూసి బాధ అనిపించినటువంటి సందర్భాలు. అయినప్పటికీ ఆ 29 గ్రామాల్లో ఎవరైతే రైతులు కాని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కాని, ఏవైతే భూములు ఇచ్చారో, ఇచ్చినటువంటి భూములు తిరిగి డెవలప్ చేసి తిరిగి వారికి ఇస్తామన్నటువంటి మాటకి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మరొకసారి ఆ ప్రాంత ప్రజానికాన్ని చెప్తా ఉన్నాం. నిన్నేమో మా వారి భార్యను తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు భువనేశ్వర్ గారు, వారు కూర్చోబెట్టి వారు గాజులు ఇస్తారు, వారు వ్యాపారంలో భాగంగా ఉద్యమంలోకి వచ్చినట్టుగా కనబడతా ఉంది. హెరిటేజ్ తరపున భూములు కొన్నారు, హెరిటేజ్ తరపున ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టారు, హెరిటేజ్లో వారు భాగస్వాములుగా ఆ వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం ఆ ఉద్యమంలో వారు కూడా భాగస్వాములు అయినట్టుగా కనబడతా ఉంది. వారి తండ్రికి ఎన్టీ రామారావు గారికి ఆయన భర్త వెన్నుపోటు పొడిచినప్పుడు ఏ రోజు బయటికి రాలా, ఈ రాష్ట్రం విడిపోతుందని చెప్పి రాష్ట్రంలో లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు రోడ్డెక్కినప్పుడు ఏ రోజు రోడ్ల మీదకి రాలా, ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, ఈ రాష్ట్రానికి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితుల్లో ఏ రోజు రోడ్ల మీదకి రాలినటువంటి వారు వారి ప్రాంతంలో ఉన్నటువంటి వారి భూముల్ని, వారు చేసినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కాపాడుకోవడానికి వారు బయటకు వస్తే మరి వారిని ఏమనాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా దయచేసి గమనించి అన్ని ప్రాంతాల అభివృద్ధి, రాష్ట్రంలో అందరూ అన్ని ప్రాంతాల ప్రజలు 5 కోట్ల మంది ప్రజల తాలూకు సంక్షేమం, అభివృద్ధి అనేటువంటి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆ రకమైనటువంటి ప్రణాళికతో, ఆ రకమైనటువంటి ప్రతిపాదనతో ముందుకెళ్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు, హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక పండగ వాతావరణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉన్నారు. దయచేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనలకి, ఆయన ప్రతిపాదనలకి, కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్టుల్ని ప్రజలందరూ కూడా సమర్థిస్తూ ఉన్నారు, స్వాగతించమని ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. గతంలో గత 6 నెలలుగా ఈ రాజధాని ప్రతిపాదన రాకముందు నుంచి ఇదే రకమైనటువంటి ఒక మాటతో, పులివెందుల పంచాయతీ అనేటువంటి మాటతో రాష్ట్ర ప్రజల దగ్గర ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తపరుస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడడం చూశాం. నాకు తెలిసి పులివెందుల పంచాయతీ అంటే, నా అభిప్రాయం, పులివెందుల పంచాయతీ అంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రాణాలు పోతున్నటువంటి తరుణంలో వారికి వైద్యం అందించాలని,
పేదవాడి ప్రాణమైనా గొప్పవాడి ప్రాణమైనా ప్రాణం ఒకటే అనేటువంటి ఉద్దేశంతో ప్రాణాలు కాపాడడానికి ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం పులివెందుల పంచాయతీ. ఈ రాష్ట్రంలో పేదవాడికి ప్రతి ఒక్క పేదవాడు ఒక ఇంజనీరో డాక్టరో చదవాలని చెప్పి, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి మంచి వైద్యాన్ని అందించాలని చెప్పి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకుని వచ్చి లక్షలాది మందిని ఇంజనీర్ని డాక్టర్ని చేయడం పులివెందుల పంచాయతీయ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ చదువుకోవాలని చెప్పి ఆలోచన చేసి ప్రతి చదువుతున్నటువంటి ప్రతి బిడ్డకి ప్రతి తల్లికి చదివిస్తున్నటువంటి ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇచ్చి అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం పులివెందుల పంచాయతీయ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టుల్ని పూర్తి చేసి రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకి నీరు అందించి లక్షలాది ఎకరాలకి సాగునీరు లక్షలాది మంది ప్రజానీకానికి తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం పులివెందుల పంచాయతీయ. లేకపోతే విశాఖపట్నం ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో బీఆర్టీఎస్ రోడ్లను తీసుకుని వచ్చి జీవీఎంసీని ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ అప్గ్రేడ్ చేసి జీవీఎంసీగా తయారు చేసి ఆ ప్రాంతంలో ఐటీ హిల్స్ తీసుకుని వచ్చి ఆ ప్రాంతంలో ఒక హెల్త్ సిటీని తీసుకుని వచ్చి విశాఖపట్నంలో ఎస్సీజెడ్లను తీసుకుని వచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ కాకుండా కాపాడి బీహెచ్పీ లాంటి కంపెనీలు మూతపడిపోతా ఉంటే దాన్ని బీహెచ్ఈఎల్లో విలీనం చేసి షిప్ యార్డ్ లాంటి కంపెనీలకి ఆర్డర్లను తీసుకుని వచ్చి వాటిని కాపాడి, ఇవి పులివెందుల పంచాయతీలా అంటే దేనికి వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఈ రకమైనటువంటి ఒక గొప్ప ఆలోచనలు చేసి ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేసినటువంటి తరుణంలో అటువంటి దాన్ని పులివెందుల పంచాయతీ అని మేము అనుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. మరి వారి ఉద్దేశంలో పులివెందుల పంచాయతీ అంటే ఏంటో మరి నాకైతే తెలియదు, కానీ మా విశాఖపట్నం ప్రాంత ప్రజానీకం మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఘనమైనటువంటి స్వాగతం 24 కిలోమీటర్ల మేర దాదాపు 2 లక్షల మంది పైచీలకు జనాభా రోడ్ల మీదకు వచ్చి ఆయన స్వాగతిచ్చినటువంటి తీరు దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూశారు. ఈరోజు విశాఖపట్నం నగరం అన్ని ప్రాంతాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, అన్ని రాష్ట్రాల వారిని, అన్ని సాంప్రదాయాలు కలిగినటువంటి వారిని స్వాగతిచ్చినటువంటి నగరం. ఆ నగరానికి మంచి చేయాలని, ఆ నగరానికి మేలు చేయాలని, ఆ నగరం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన తీసుకుని వచ్చారు. తప్పకుండా ఆ నగరం పేరే అప్పట్లో సిఆర్ రెడ్డి గారు పెట్టారు, విశాఖపట్నం ద సిటీ ఆఫ్ డెస్టినీ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. అందరి తలరాత్రులను మార్చేటువంటి నగరం, అందరి తాలూకు భవిష్యత్తుని నిర్ణయించేటువంటి నగరం. తప్పకుండా ఆ నగరంతో ఏదైతే వెస్ట్ వైపు ముంబై ఉందో, ఈ దేశానికి గేట్వేగా ముంబై ఉందో, ఈస్ట్ వైపు తప్పకుండా విశాఖపట్నం ఆ స్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నటువంటి పూర్తి నమ్మకం మా అందరికీ ఉంది. తప్పకుండా ఆ రకమైనటువంటి లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి ఒక ప్రాంతాన్నో లేకపోతే ఒక దీన్నో కించపరిచేటువంటి వ్యాఖ్యలు దయచేసి మానుకోమని చెప్పి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వారికి తెలియజేస్తా ఉన్నాం. ఎవరండి? సిపిఐ నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు మొన్న. చంద్రబాబు నాయుడు గారు కూడా మ్యాండేట్ గురించి మాట్లాడారు. ఆయన 6 నెలలు అధికారానికి దూరం అయ్యేసరికి ఏ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆయన ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో అర్థం కావట్లే. పోనీ ఆయన చెప్పినటువంటి మాటలనే మనం పరిగణలో తీసుకుంటే రాజధాని సిఆర్డీఏ పరిధిలో నాకు తెలిసి 30 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇదే 6 నెలల క్రితం ఎన్నికలు జరిగినాయి. అదే ప్రాంతంలో ఒక హై క్లాసో లేకపోతే ఒక పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టేస్తున్నా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అభిప్రాయం ఆ ప్రాంత ప్రజలకు ఉంటే మరి ఆ 30 నియోజకవర్గాల్లో ఎందుకండి 3 సీట్లు కూడా గెలలేదైనా? 30 నియోజకవర్గాల్లో సిఆర్డీఏ పరిధిలో నియోజకవర్గాల్లో కూడా జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎలక్షన్ ఎన్నికలు జరిగితే పట్టుమని 3 సీట్లు సొంత కొడుకు మంగళగిరిలో ఓడిపోతే ఇంకా మ్యాండేట్ ఏంటండి? నాకు తెలియక అడుగుతాను, ఇంకా మ్యాండేట్, ఇంకేం మ్యాండేట్ కావాలి? ఆయన డేట్లన్నీ అయిపోయాయి, ఇంకా ఆయనకి మ్యాండేట్ కానీ డేట్లు కానీ ఇంకా ఆయన అడగాల్సినటువంటి అవసరం లేదు. ఆయన మ్యాండేట్ కోసం ప్రజల దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు ఇవ్వాల్సినటువంటి తీర్పులు ఇచ్చారు, ఇవ్వాల్సినటువంటి ఆయన చేసినటువంటి అవినీతిని ప్రజలు గుర్తించి ఇవ్వాల్సినటువంటి ఫలితాన్ని మొన్న ఎన్నికల్లో ఇచ్చారు. మళ్ళీ ఈ ఎన్నికలకు వెళ్ళడం, మళ్ళీ రిజల్ట్ తీసుకుని రావడం, ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తగా ఏదో ఎన్నికల కోసం అధికార తాపత్రయం కోసం మళ్ళీ ఎన్నికలకు వెళ్తే ఏదో ఉండి 3 కూడా పోతాయని చెప్పి వారికి హెచ్చరిస్తా ఉన్నాం.
శ్రీకృష్ణ కమిటీకి చట్టబద్ధత లేదు, శివరామకృష్ణ కమిటీకి చట్టబద్ధత లేదు, జిఎన్ రావు గారి కమిటీకి చట్టబద్ధత లేదు, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్కి చట్టబద్ధత లేదు. వారి ఉద్దేశంలో చట్టబద్ధత ఉన్నటువంటి కమిటీ ఏదంటే నారాయణ గారి కమిటీ. నారాయణ గారు, గల్లా జయదేవ్ గారు, లేకపోతే ఆ ప్రాంతంలో బేదా మస్తానరావు గారో, లేకపోతే ఇంకొకరో, అంటే వారి ప్రాంతంలో, వారి రాజకీయ పార్టీలో, వారి పార్టీలో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కమిటీలో రిపోర్ట్ ఇస్తే అది ఒక్కదానికే ప్రపంచ స్థాయి చట్టబద్ధత ఉంటుంది తప్ప శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చినా ఉండదు, శివరామకృష్ణ కమిటీ ఇచ్చినా ఉండదు, జిఎన్ రావు కమిటీ ఇచ్చినా ఉండదు, ఎవరి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఉండదు. ఈరోజు ఏదేమైనప్పటికీ ఈ మూడు ప్రాంతాలు అన్ని అభివృద్ధి చెందాలి. ఆ మూడు ప్రాంతాలకు ఉన్నటువంటి వాస్తవాల్ని, స్థితిగతుల్ని వారు వ్యక్తపరిచారు, దాన్ని ప్రజల ముందు పెట్టాం. అందులో ఏదన్నా తప్పుందేమో చెప్పమనండి. ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటుతనంలో లేదని కానీ, రాయలసీమ ప్రాంతం వెనుకబాటుతనంలో లేదని కానీ చెప్పి ఏ ఒక్కరినైనా చెప్పమనండి. ఏ కమిటీ ఇచ్చినా అది వాస్తవం కాబట్టి వారు వ్యక్తపరిచారు, దాన్ని ప్రజల ముందు పెట్టాం. అంతే తప్ప నారాయణ గారి కమిటీని తీసుకుని వచ్చి ఆ ఒక్కదానికి చట్టబద్ధత ఉంది దాని చెప్పినట్టు చేయాలంటే మాత్రం చేసేటువంటి పరిస్థితుల్లో మేము లేము. నాకు తెలిసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో మా విశాఖపట్నం నుంచి చాలా మంది నాయకులు దానికి స్వాగతించారు. మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా చాలా మంది మాట్లాడారు, కొంతమంది మాట్లాడలేదు, కొంతమంది మాట్లాడుతూ దాన్ని వ్యతిరేకించారు. ఏ ఒక్కరన్నా సరే ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధానిని వ్యతిరేకిస్తే వారు ఆ ప్రాంతానికి ద్రోహులుగా మిగిలిపోతారు. ఈరోజు అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లేకపోతే కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ అనేటువంటిది అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలు, అన్ని ప్రాంతాలు స్వాగతిస్తున్నటువంటి అంశాలు. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారి వలలో పడి ఆ రకమైనటువంటి ప్రకటనలు చేస్తే వారు ఎప్పటికీ ఇంకా రాజకీయాల్లో నిలదొక్కునేటువంటి పరిస్థితులు ఉండవు, ప్రజలు స్వాగతించేటువంటి పరిస్థితులు ఉండవు, ఆ ప్రాంతానికి ద్రోహులుగా మిగిలిపోతారు. మరి ముఖ్యంగా అశోక్ గజపతి రాజు గారు మాట్లాడుతూ కూడా ఈ రకమైనటువంటి ప్రస్తావన చేశారు. ఆయన విజయనగరం గజపతి రాజులకు వారసుడో, లేకపోతే బొబ్బుల్లో ఉన్నటువంటి మన విజయరామరాజులకు వారసుడో అర్థం కాలేదు నాకు. ఎందుకంటే అప్పట్లో బొబ్బుల యుద్ధం జరిగినప్పుడు ఆ విజయరామరాజులు అలాగే ఆ బొబ్బుల యుద్ధానికి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు. సో అందుకని మాకు అర్థం కాదు ఏంటంటే ఆ గజపతి రాజు గారు ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చేరినప్పుడే ఆయన రాజు కాస్త భటుడు అయిపోయాడు ఆయన. సో ఆ భటుడు గురించి, వాళ్ళు చెప్పినటువంటి మాటల గురించి మేము మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు. మా నాయకులు కూడా చాలా మంది స్పందించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు దీన్ని వ్యతిరేకించిన ఆ ప్రాంతంలో ద్రోహులుగా మిగిలిపోతారు, ఆ ప్రాంతానికి వెన్నుపోటు పొడిచిన వారు మిగిలిపోతారు అనేటువంటి మా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారిని పాపం జాలేస్తుందండి నాకు. పవన్ కళ్యాణ్ గారు డబ్బా పెరుగన్నం తిన్నారు ఇదే ప్రాంతంలో వచ్చి. ఆ రోజు రైతులు ఉద్యమం చేసినప్పుడు డబ్బాడు పెరుగన్నం తిన్నారు. డబ్బా పెరుగన్నం తిని పెరుగన్నం అరక్క ముందే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మాట మార్చాడు ఆయన. సో రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట, ఆయన తాలూకు వ్యవహారం, ఆయన తాలూకు ఊగుడు కూడా మనం చూసాం. మనం ఆయన ఏ రకంగా ఊగిపోయాడో, ఏ రకంగా చిందేశాడో కూడా చూసాం. చేసిన తర్వాత అనిపించింది ఆహా, అందుకనమాట ఆయన జీవితంలో వచ్చినటువంటి అన్ని మార్పులకు కారణం ఈ ఊగుడే అని చెప్పి నాకు అర్థమైంది. ఆయన జీవితంలో ఏ మార్పులు వచ్చాయనేది మళ్ళీ నేను ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందులో మరొకటి, ఆయన ఏమీ పెద్ద ఎక్స్పర్ట్ కాదు, లేకపోతే ఒక ఎకనామిక్ ఎక్స్పర్ట్ కానీ, లేకపోతే ఒక టౌన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్ కానీ, లేకపోతే రాజధానుల మీద ఏదైతే కన్సల్టెంట్ చేసి అభిప్రాయాలు చెప్పేటువంటి ఎక్స్పర్ట్ కాదు. ఏమన్నా అంటే 10th క్లాసో ఇంటర్మీడియట్ ఫెయిల్ అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు రాజధాని ప్రాంతాల గురించి, ప్రతిపాదనల గురించి మాట్లాడేటువంటి ఎక్స్పర్ట్ అని నేను అనుకోవట్లేదు. ఆయన ఎందులో ఎక్స్పర్ట్ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏ విభాగంలో ఎక్స్పర్టో ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ నా నోటితో చెప్పించకండి. సో ఆ ఎక్స్పర్టైజ్ అందులోనే ఆయన వాడమన్నాడు తప్ప ఇటువంటి ప్రతిపాదనలో ఆయన ఎక్స్పర్టైజ్ వాడి చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచనల్ని ఆయన మాటల్లో తీసుకుని వచ్చి ప్రజల ముందు పెట్టి ఈ ప్రజల తాలూకా ఆలోచనల్ని, లేకపోతే మిగిలిన ప్రాంతాల తాలూకు ఆకాంక్షల్ని దెబ్బతీయొద్దని అసలు వాస్తవంగా ఒక్క విషయాన్ని ఆఖరిగా చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, జనసేన పార్టీ నడిపేటువంటి పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరికీ కూడా
రాజకీయ పార్టీలు నడిపేటువంటి నైతిక హక్కును కోల్పోయారు. ఎందుకంటే కేవలం ఒక ప్రాంతం కోసం, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వారి ప్రయోజనాల కోసం, వారి భూములు కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి పోరాటాలే తప్ప వారు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు 5 కోట్ల మంది ప్రజల కోసం ఆలోచించేటువంటి పరిస్థితిలో వారు లేరు అనేటువంటిది మరొకసారి గట్టిగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఒక్క దగ్గరే అని అంటున్నాం. ఈరోజు 100,000 కోట్లు అమరావతికి కావాలి. అదే 100,000 కోట్లు 13 జిల్లాల్లో 15,000 కోట్లు పెడితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేటువంటిది మా అభిప్రాయం. ఒకే రాజధాని, ఒకే ప్రాంతం, ఒకే నగరం నిర్మాణంకు 100,000 కోట్లు పెడితే ఈరోజు రాయలసీమ ప్రాంతానికి నీరు కావాలి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీరు కావాలి, మిగిలిన ప్రాంతాల అభివృద్ధి కావాలి, మరి దానికి డబ్బు ఎక్కడి నుంచి తీసుకుని వస్తాం? సో మా ఉద్దేశం గతంలో అందుకే చెప్పాను, ఇందాక ఉద్యమాలు జరిగినప్పుడు ఏదైతే ఆ ప్రాంతాల్లో హైదరాబాద్ కోసం ఏ రకమైనటువంటి ఉద్యమం జరిగిందో మళ్ళీ అటువంటి ఉద్యమం జరుగుతుందేమో అన్నటువంటి భయంతో ఈరోజు మళ్ళీ కొత్తగా దాని మీద పెట్టుబడులు పెట్టాల్సినటువంటి అవసరం రాకుండా ఉండేటువంటి నగరం విశాఖపట్నం కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎంపిక చేయాలన్నటువంటి ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, దాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.